చంద్రబాబు మీదన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆయనని ప్రస్తావించేటప్పుడు అంటే మొట్టమొదటిసారి ఈ పదం వాడారు ముసలాయన క్రిందటిసారి ముసలాయన పరిపాలనలో అన్నటువంటిది అభివృద్ధి కుంటుపడిపోయింది సంక్షేమానికి సంబంధించినంత పక్కకి పెట్టేశారు మొత్తం తమ వాళ్ళకి దోచిపెట్టారు అని చెప్పేటువంటి క్రమంలో పదే పదే ముసలాయన ముసలాయన అన్నటువంటి పాయింట్ని వాడటం అన్నటువంటిది తొలిసారి జరిగింది అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారంటే ముసలాయన అనే దాంట్లో భూతేం లేదు ఆయన వృద్ధుడే కాబట్టి కాకపోతే ఆ పదం వాడటం ద్వారా సహజంగా వృద్ధులలో ముసలాయన అంటే యాక్సెప్టెన్స్ తక్కువ ఉంటుంది మనకి లేడీస్ని ఆంటీ అన్న వృద్ధులని ముసలోడు అన్న సహజంగా ఒక కోపం ఉంటుంది ఓ పక్కన వృద్ధులకి పెన్షన్లు ఇస్తూ ఆ వృద్ధుల ప్రయోజనాలకు సంబంధించినటువంటి చూస్తున్నాననేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ముసలాయన అనే పదం వాడినప్పుడు వాళ్ళు ఎంతవరకు ఎలా స్పందిస్తారన్నటువంటి చూడాల్సి ఉంది పదే పదే ఈ పాయింట్ని ప్రధానంగా ప్రస్తావించడంతో పాటుగా అప్పటికంటే ఇప్పుడు అభివృద్ధి చెందిందంటూ చెప్పుకొచ్చారు ఆయన వాడిన పదం ఒకసారి విందాం ఇది ప్రత్యేకించి ముసలాయన అన్నటువంటి పాయింట్ ఇందులో మరి జగన్ వేగ్గా అంటాడంటే కాదు ఇక్కడ వీళ్ళిద్దరికీ మధ్యన ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని జనం ముందుకు తీసుకొస్తున్నాడు ఇప్పుడు నేనే పరిపాలిస్తాను రా అని చంద్రబాబు నాయుడు చెప్పాలా లేదంటే లోకేష్ చెప్పాలా నేనున్నాను ఇక్కడ నీ సంగతి తేల్చడానికి అన్నట్టు అదుగో ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేష్ అని చెప్పడం అంటే ఓ ట్రాప్ వేశారు ఈ పదం వెనకాల ఉన్నటువంటి నాకు కనిపిస్తున్న లాజిక్ అయితే అది